అసలు సంగతి తెలిస్తే నువ్వే సంతోషంతో గంతులేస్తావు. రేపు పేపర్లో మన పేరు పెద్ద పెద్ద అక్షరాలతో వస్తుంది, మన ఫోటో కూడా పెద్ద వేస్తారు. అబ్బా, ఊరింతక అసలు విషయం చెప్పు రవి. అసలు విషయం ఏంటంటే? ఏమిటి బాబు అది? ఆంటీ, ఆంటీ ఇది చదివి అసలు విషయం ఏంటో వాళ్ళకి చెప్పండి. అవునండి, మీ ఆశీర్వాదం వల్లే నాకు ఆ ఘనత దక్కింది. రవి రవి, నన్ను కూడా చూడనివ్వు. అంటే ఇవ్వడానికి వీల్లేదు. ఇవ్వండి ఆంటీ. పోనీలే బాబు. పోలే బాబు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవి, నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు రేపు జైలు పడ్డానికి వీల్లేదు. అవార్డ్ ఫంక్షన్ తప్పకుండా రావాలి, లేదా నేను చాలా బాధపడుతున్నాను. నువ్వు ఎవరి కోసం బాధపడుతున్నావో నాకు తెలుసులే, మాల తప్పకుండా వస్తుంది. రవి, నీకు ఏ రంగు చీర ఇష్టం? చీర నాక? అదే, రేపు ఫంక్షన్ లో పచ్చచీర కట్టుకోనా? ఓహో నీకా? అవును, నువ్వు తెల్లగా ఉంటావు కదా, పచ్చచీర చాలా బాగుంటుంది. అంటే వచ్చి అలర్ పిల్ల, వెరీ సిల్లీ గర్ల్ సార్. ఏమండి, మీ కళ్ళన్నీ ఫలించి మన బాబు పెద్ద పైలట్ ఆఫీసర్ అయ్యాడు, రేపు అవార్డు కూడా తీసుకోబోతున్నాడు. నమస్కారం బాబు. నమస్తే. మీ చిన్న గారు ఎక్కడ? లోపల ఉన్నారు బాబు. మాలా, మాలా. ఆంటీ, నా డ్రెస్ ఇప్పటికే ఆలస్యమైపోయింది, రవి వచ్చేస్తాడు. నువ్వా? నేనే వచ్చేసా. ఆంటీ అనుకున్నాను, ముందు బయటికి వెళ్ళు. మేడం, ముందు మీరే బయట రావాలి. పెళ్లి కూడా నిశ్చయిపోతే సిద్ధి ఏమిటి? సిద్ధి లేకపోతే సరే. కరెక్ట్. బుద్ధి లేకపోతే సరే. కరెక్ట్ కరెక్ట్. ఇక్కడ నుంచి వెళ్తావా లేదా? మేడం, మీరు త్వరగా రెడీ కాకపోతే మన ఫంక్షన్ లేట్ అయిపోతాం. సరే, ముందు కట్టుకోవడానికి ఏదైనా ఇవ్వు. అలా అడిగారు బాబు, తీసుకొని ఖర్చు. ఇది కట్టుకోమంటావా? ఏం, ఇంకా చిన్నది కావాలా? అయితే మర్యాదగా వెళ్ళవన్నమాట. వెళ్ళను 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 వెళ్ళనంటే వెళ్ళను.